రైట్ అండి. సో ఏంటి కుటుంబరావు, మీకు ముందే లీక్ అయినట్లుగా ఉంది బడ్జెట్, మీరు ముందే చెప్పారు చాలా సప్పగా ఉంటుంది, బోరింగ్గా ఉంటుందని. నిజంగానే మధ్యలో అప్పుడప్పుడు నిద్ర కూడా వచ్చింది, పావుగంట నిద్ర కూడా తీసామండి. సో ఏంటి, ఓకే నెగిటివ్ సరే మాట్లాడదాం, ఏమన్నా మంచి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లాంటిది ఏమైనా కనిపించిందా ఒకటైనా ఇందులో? నాకైతే కనపడలేదండి. ఈవెన్ పాజిటివ్ ట్రిగ్గర్ మార్కెట్స్ అయితే కనపడలేదు. ఆల్రెడీ ఇదివరకు ఏదైతే పాజిటివ్స్ చెప్పారో అయ్యే రీఇటరేట్ చేశారు. లైక్ ఏది ఇన్ఫ్రా పైప్లైన్ స్పెండింగ్ ఏదైతే 103 లక్ష క్రోర్స్ అన్నారో అయ్యే రిపీట్ చేశారు, కానీ కొత్తగా ఏమీ లేవు. ఒకటి 1-2 థింగ్స్ లైక్ పోర్ట్స్లో ఒక మేజర్ పోర్ట్ లిస్టింగ్ చేస్తామని అంటున్నారు. ఎందుకంటే ఇంతవరకు ప్రైవేట్ పోర్ట్సే 2 లిస్టింగ్ ఉన్నాయి, కానీ గవర్నమెంట్ పోర్ట్ ఏదీ లేదు. లిస్టింగ్ కి తీసుకొస్తామన్నారు, ఎల్ఐసి లిస్టింగ్ కి తీసుకొస్తామంటున్నారు. ఎల్ఐసి లిస్టింగ్ అనగానే ప్రైవేట్ కంపెనీలు ఏవైతే లిస్ట్ అయినా అవన్నీ కిందకి వచ్చాయి. అదే, ఎందుకంటే లార్జెస్ట్ ప్లేయర్ ఎల్ఐసి కాబట్టి డెఫినెట్లీ ఇక టైగర్ ఇన్ ద మార్కెట్ అన్నట్టు అనమాట. అండ్ రెండో అంశం, ఈ ఎగ్జామ్షన్స్ తీసేస్తా ఉండడం కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కి నెగిటివ్ అవుతుంది. డెఫినెట్లీ అండి, ఎందుకంటే ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉన్నాయో తీసేయడం కూడా. నేను ఇందాకే ప్రసాద్ గారిని అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు డీడీటీ తీసేసామంటున్నారు, కార్పొరేట్స్ కి బెనిఫిట్ అంటున్నారు, మరి డివిడెండ్ రిసీవ్ చేసుకున్న అతనికైతే ఇప్పుడు ట్యాక్స్ పడుతుంది కదా. అండ్ మీరు ఆల్రెడీ ఎగ్జెంప్షన్స్ అయ్యైతే ఇది క్లెయిమ్ చేయకపోతేనే మీకు ఎంత వస్తుంది ట్యాక్స్, ఇది క్లెయిమ్ చేస్తే ఇంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అని చెప్పేసి పెట్టినప్పుడు సింప్లిఫికేషన్ కంటే కాంప్లెక్సిటీ పెరిగినట్టు అనిపిస్తుంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ సింపుల్గా నేను ఆలోచిస్తూ ఉంటే ఇదేంట్రా బాబు 5 నుంచి 7.5 లక్షలు, 7.5 లక్షల నుంచి 10 నుంచి 12.5, ఇందులో ఈ ఎగ్జెంప్షన్స్ ఉంచుకుందామా, ఈ ఎగ్జెంప్షన్స్ క్లెయిమ్ చేయకూడదా, ఇవన్నీ అంటే ఆడిటర్ దగ్గరికి వెళ్లకుండా మీరు రిటర్న్ ఫైల్ చేసుకునే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. కక్కుర్తి కనిపిస్తుంది, కంపల్సరీగా ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలి. ప్రభుత్వం దగ్గర కక్కుర్తి కనిపిస్తుంది, ఇంకో 2 స్లాబ్లు ఇంక్లూడ్ చేసి ఇప్పుడు చేయాలంటే సింపుల్ గా చేసి చెప్పండి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ లో ద హోల్ డిస్ప్యూట్ వుడ్ బి అరౌండ్ ఓన్లీ 35-40 థౌసండ్ క్రోర్స్. ఇంత లార్జ్ సైజ్ బడ్జెట్ లో గవర్నమెంట్ ఎంత సింపుల్ గా సిటిజన్ కి ట్యాక్స్ లాస్ పెడితే అంత బాగుంటుంది. ఆ కాంప్లెక్సిటీ అసలు రైజ్ చేయలేదు. అండ్ కొన్ని డిసప్పాయింటింగ్ గా కూడా ఉన్నాయి. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్స్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సో సెక్రటరీ గారు, ఏంటి పాజిటివ్స్ ఏం కనపడ్డాయి మీకు ఈ బడ్జెట్ లో? 2 గంటల 45 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏంటి? ఈ ఈ సింగిల్ ఫ్యాక్టర్ ఈజ్ ది హైలైట్ ఆఫ్ ది బడ్జెట్ అని చెప్పారు. అఫోర్డబుల్ హౌసింగ్ ఏదైతే ఉందో, ఆ బెనిఫిట్, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఏదో ఉందో అది కంటిన్యూ చేశారు 1 ఇయర్. మేము 2 ఇయర్స్ అడిగాము, సో 1 ఇయర్ అది కంటిన్యూ చేశారు. తర్వాత స్మాల్ అమెండ్మెంట్ ఒకటి 43 CA ఉంది, ద డిఫరెన్స్ ఆఫ్ సబ్ రిజిస్టార్ వాల్యూ అండ్ ది సేల్ లీడ్ వాల్యూ డిఫరెన్స్ 5% కంటే ఎక్కువ ఉంటే ట్యాక్స్ పే చేయాలన్నారు. అది మేము 20% అడిగాము, అది తీసేయమన్నాం. దాన్ని 5% చేస్తారు, 10% చేశారు, 5-10% చేశారు. ఈ రెండు తప్పితే మాకు ఇంకా వేరే, మేము ఒక 16 పైన ఇచ్చాం లిస్టు ప్రీ బడ్జెట్ మెమరాండము, బట్ దిస్ ఓన్లీ 2 థింగ్స్ దే ఆర్ కన్సిడర్. సో ఇది స్టేటస్ కో, నథింగ్ బట్ స్టేటస్ కో. ఎన్బిఎఫ్సిస్ ఒక ఇది రియల్టీ సెక్టర్కు రిస్క్ ఉందండి. ఒకటి మధ్యలో క్లెవర్గా ఇన్కార్పొరేట్ చేశారు. ఇప్పుడు ఎన్బిఎఫ్సిస్ బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ చేయాలి అని అనుకుంటే, కోర్టుకి వెళ్ళాలనుకుంటే కనుక 1 క్రోర్ నుంచి 50 లాక్స్ తగ్గించారు. అదే సర్ఫేస్ యాక్ట్ కింద లిమిట్ తగ్గించారు కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కి ఇప్పుడే అడ్వర్టైజ్మెంట్లు పేపర్ నిండా పడుతున్నాయి సర్ఫేస్ కింద. ఇక పేపర్ వాళ్ళు ఒక ఎడిషనల్ సప్లిమెంట్ వేయాల్సి వస్తుంది అనమాట, ఎందుకంటే 50 లక్షల వరకు తగ్గించారు కాబట్టి రికవరీకి డెఫినెట్లీ ముందుకే 500 క్రోర్స్ 100 క్రోర్స్ తగ్గించారు కాబట్టి అది కూడా ఒక మంచి బెనిఫిట్ అవుతుంది ఎన్బిఎఫ్సి సంబంధించి.